నిజాంపేట మండల కేంద్రంలో నూతన బస్టాండ్ సమీపంలో దాతల సహకారంతో బస్టాండ్ మరియు సమీకృత మార్కెట్ కోసం నేడు నిజాంపేట జెడ్పీటీసీ పంజాబ్ విజయ్ కుమార్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో ఏండ్ల నుంచి ఎదురు చూస్తున్న బస్టాండ్ ఇక నుంచి చిరకాల కోరిక నెరవేరుతుందన్నారు. దాతల సహకారంతో బస్ షెల్టర్ మరియు సమీకృత మార్కెట్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. చల్మిట సర్పంచ్ నరసింహారెడ్డి, వివిధ గ్రామాల నాయకులు నాగరాజు, మైనుద్దీన్, రమేష్, విజయరాజు, పంజాబ్ మహేందర్, భూమాగ నరేందర్, గురుగుల శ్రీనివాస్, దేశటి లింగం, జీపీ స్వామి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ రోజు ఎన్నో సంవత్సరాలుగా నిజాంపేట ప్రజలు ఎదురు చూస్తున్నటువంటి తాత్కాలిక బస్ స్టాండ్ ఎట్లీ మనము బస్ స్టాండ్ కావాలని చెప్పేసి కొత్త బస్ స్టాండ్ ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతుంది. దానికి ఈ రోజు మనము శిఖరం పూరిస్తున్నాము. దీనికి దాంతోపాటు దాతల సహకారంతో టెంపరీ బస్టాండ్ షెడ్డు, అదేవిధంగా ఈరోజు కూరగాయలు అమ్ముకుంటూ రోడ్డు మీద నానా ఇబ్బందులు పడుతూ, ఏదో వచ్చినా, వర్షం వచ్చినా, ఏదో ఎండొచ్చినా, ఏదో పాపం వాళ్ళు తిండికి కూడా ఇబ్బంది పడే రోజులు వస్తున్నాయి. వాళ్ళకు కూడా ఇంత నీడని కల్పించాలని చెప్పి గతంలో కూడా ఎంపీటీ ఆఫీస్ నుంచి మనకు ప్రభుత్వం నుంచి నిధులు వచ్చినాయి, సమీకృత మార్కెట్ ఏర్పాటు చేయడానికి అవకాశం ఉండింది. కానీ ఎవరు కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం వల్ల అభివృద్ధి కుంటుపడిపోయింది. ఈ విధంగా దీన్ని సహకరిస్తున్న దాతలను కూడా బ్రహ్మాండంగా సన్మానం కూడా చేసుకుంటాం. ఎందుకంటే ఇన్ని రోజులు మనం ఎదురు చూస్తున్న స్వప్నానికి ఈరోజు వాళ్ళకు సహకారంతో మనం ముందుకు వచ్చినందుకు నిజంగా కూడా వాళ్ళకు నిజాంపేట ప్రజలు రుణపడి ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.